Hi friends, నా పేరు కవిత. చాలా సింపుల్ గా మనం చికెన్ కర్రీని ఏ విధంగా వండుకోవాలో నేర్చుకుందాము. కావాల్సినవి: చికెన్ 1/2 kg, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం: ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత 1-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. 1-2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.